అందరికీ నమస్కారం ఆంధ్రుల అభిమాన అన్నగారు తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ ఆయన జీవితంలో ప్రతిపుట ఒక ప్రయోగం ఒక సాహసం వారు ఏది చేసినా తరువాతి వారికి అదొక మోడల్ ఆయన ది రియల్ లెజెండ్ తెలుగు జాతికి యుగానికి ఒక్కడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ సినీ జీవితంలో కేవలం నటుడిగా కాదు వారిలోని నటుడిని దర్శకుడిని నిర్మాతను కళాకారుణ్ణి మానవతామూర్తిని ప్రయోగశీలిని వితరణ అభ్యుదయవాదిని అభ్యుదయ వాదిని స్నేహశీలిని దార్శనికుని సినిమాలు ఆవిష్కరించాయి రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో కూడా హీరోని చేశాయి నాలుగు దశాబ్దాల ఆయన సినీ జీవిత చరిత్రలో ఒక చారిత్రక అధ్యాయంగా నిలిచిందంటే అతిశక్తి కాదు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే మాటకు ఎన్టీఆర్ నిల్వెత్తు ఎగ్జాంపుల్ మరి ఆయన వర్ మరి ఆయన వర్ధంతి సందర్భంగా ఆ లెజెండ్ జీవిత విశేషాలు యుగ పరుషుడు ప్రత్యేక కార్యక్రమంలో మీ అతిథి టీవీ ఛానల్ అందిస్తోంది తెలుగువారు తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే నందమూరి తారక రామారావు మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై మూడు మరియు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒక గొప్ప నటుడు ప్రజానాయకుడు తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీష్ అక్షరాలైన ఎన్టీఆర్ ఎన్టీ రామారావుగా కూడా ప్రసిద్ధుడై ఆయన తెలుగు తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు నాలుగొందల చిత్రాలలో నటించారు తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు విశ్వ నట సార్వభౌముడిగా విరుధాన్క్యుతుడై ఆయన అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమే కాకుండా రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు తన నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపద నూట ఎనభై ఆరు సాంఘిక మరియు నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశారు జోనర్ ఏదైనా అది ఎన్టీఆర్ చేస్తే ఆయన మార్క్ ఉండాల్సిందే